కింద పడుతున్నాడు, లేచి పరిగెడుతున్నాడు అని చెప్పా. ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మపాటికి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మా అబ్బాయి లాంటివాడే. చిన్నప్పటి నుంచి నేను ఎరుగుతున్నాను పరిపాలన కదా. ఆయన సీట్లో కూర్చున్నది మా అబ్బాయి అయినా ఆయన ముఖ్యమంత్రి. దట్ ఐ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. సార్ లీగల్గా పోరాటం సాగించాల్సిందే, సాగించకపోతే వీలు లేదు. లీగల్గా జరుగుతుంది అది, అది నేనే కాదు ఎవరైనా జరుగుతారు లీగల్గా. ప్రభుత్వంలో మన విన్నపాన్ని ఆలకించే వాళ్ళు లేనప్పుడు తప్పదు హైకోర్టు పోవటం అనేది తప్పదు. చాలా జనరంజకంగా జరుగుతుంది. మీరు అడిగారు కదా లాస్ట్ టైం ఎన్ని మార్కులు వేస్తారని, 150 మార్కులు వేస్తాయి ఇప్పుడు, 100కి 150 మార్కులు. ఎప్పుడూ లేని విధంగా బస్సులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు. 31 బస్సులు ఇప్పుడు సీజ్ చేశారు. తర్వాత నువ్వు రన్ చేయకూడదని 3 నెలలు సస్పెన్షన్ ఇచ్చారు. అది ఎప్పుడు అట్లా ఉండేది కాదు. నాకు 70 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్లో సస్పెన్షన్ అనేది కాదు. ఏదన్నా ఫైన్ గీను ఉంటే వేసి చేసేటువంటి వాళ్ళు. డ్రైవర్కు బ్యాడ్జ్ లేదని, డ్రెస్ లేదని రకరకాల కేసులు పెట్టి చిన్నవి పెద్దవి అన్నిటికీ పోలీస్ స్టేషన్లు తీసిపోయి పడేస్తున్నారు. అందుకే ఇస్తున్నాను చాలా చక్కటి పరిపాలన. ఇంతకుముందు కూడా చెప్పా, యంగ్ ఫెలో పైన కింద పడుతున్నాడు, లేచి పరిగెడుతున్నాడు అని చెప్పా. ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మపాటికి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మా అబ్బాయి లాంటి వాడే. చిన్నప్పటి నుంచి నేను ఎరుగుతున్నాను పరిపాలన కదా. ఆయన సీట్లో కూర్చున్నది మా అబ్బాయి అయినా ఆయన ముఖ్యమంత్రి. దట్ ఐ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. సార్ లీగల్గా పోరాటం సాగించాల్సిందే, సాగించకపోతే వీలు లేదు. లీగల్గా జరుగుతుంది అది, అది నేనే కాదు ఎవరైనా జరుగుతారు లీగల్గా. ప్రభుత్వంలో మన విన్నపాన్ని ఆలకించే వాళ్ళు లేనప్పుడు తప్పదు హైకోర్టు పోవటం అనేది తప్పదు.